తిరుపతి జిల్లా ఏర్పేడ్ మండలం బాపానేపేట ద్రౌపదమ్మ తిరునాలు జరుగుతోంది. తిరునాళ్ళలో దాదాపు 7-10 రోజులు గత 10 రోజులుగా ఇక్కడ తిరునాళ్ళు నిర్వహిస్తున్నారు. భారతం ఇప్పటి వరకు నిర్వహించారు, మొత్తం పూర్తయింది. ఇప్పుడు అగ్గితోతే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 100 మంది అగ్గితోత్తడం అనేది కనబడుతుంది. మొత్తం దానికి కావాల్సిన ఏర్పాట్లంతా కూడా వెనకాల మనం గమనించవచ్చు. చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి మొదటే 7 చెరువులు వెళ్ళి రావాలి. అయితే ఇక్కడ 7 చెరువులు దగ్గరలో లేదు కాబట్టి 7 బోర్లలో వెళ్ళి స్నానం చేసుకొని ఆ మునిగి రావడం అనేది కనబడుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా 7 చెరువులు లేకపోతే 7 బావులు బోర్ బావుల్లో నీళ్లు స్నానం చేసి రావడం జరుగుతుంది. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మనం చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున 15 అడుగులు వెడల్పు పదహైదు అడుగులు పొడవుతో ఉంది. దాదాపు ప్రాంగణం దాదాపు 50 అడుగులు ప్రాంగణం ఉంది. మొత్తం వేలాది మంది ఇక్కడ ఉండడం జరుగుతుంది. అగ్గి తొక్కడానికి కూడా దాదాపు వేలాది మంది ఉంటారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కంకణాలు కట్టుకొని దానికి కూడా రుసుము చెల్లించి రావడం జరుగుతుంది. ఇది ఎట్లా ఏమి అసలు అగ్గి తొక్కడం అందరూ సాధ్యమేనా అనే విషయాన్ని మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు మనం నేరుగా ఈ యొక్క అగ్గి తొక్కే వీక్షణ కార్యక్రమాన్ని చూద్దాం.
కొత్తపాలెం పాలమణి గారు అమ్మవారికి 30 రూపాయలు కానుకలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు. బండి అన్నది అమ్మవారికి కానుకలు సమర్పించే భక్తులు దేవస్థానం పైకి వస్తారు.